వీరకు కాకరకు నేను పందిర్లు కావాలనుకొని ఇది ఎంచుకున్నానండి ఈ గ్రీన్ కలరు పైప్ వేసేసి ఇక్కడ నేను పర్మనెంట్గా దీన్ని నట్లు చేసుకొని దీనికి వాళ్ళుకు ఫిట్ చేసుకున్నాను ఏములే ఎందుకంటే నేను మామూలుగా తీగ పెడితే కొద్దిగా బరువు ఎక్కువైపోయి మనకు కొంగిపోయి చేసి ఉంటుందని చెప్పేసి ఇది పర్మనెంట్ స్ట్రెచ్చర్స్ ఇది పర్మనెంట్ చేసుకున్నప్పుడు ఇది కూడా పర్మనెంట్ చేసుకోవాలని చేసుకున్నానండి దీనికి ఇట్లా అడ్డపట్టెలు నేను రీపర్ కట్టుకున్నానండి రీపర్ ఎందుకు కట్టుకున్నానంటే ఈ వైరు పెడితే సమ్మర్లో ఏమవుతుందంటే ఈ తీగ అనేది వైర్కు పట్టుకొని మాడిపోతుంది ఇనుపతిగా కాబట్టి మాడిపోతుందని చెప్పేసి నేను ఈ రీపర్ ఎంచుకున్నాను నేను రీపర్ నేను చేసుకున్నానండి నా ప్లాన్ ప్రకారంగా నేను చేయాలని అండి మళ్ళీ ఈ పందిరు వచ్చేసి దీనికి దీనికి స్థలం కొద్దిగానే ఉంది కదా ఈ బీర్ అటు పెడితే చాలదని చెప్పేసి దీనికి ప్లాస్టిక్ వైరు దానికి దీనికి జాయింట్ చేసేసి దీనికి పందిరు ఇట్లా వేసుకున్నానండి దీ ఎక్కువ ఉపయోగ పంది పందిరి ఒకటే పెట్టి మనకు ఈ పందిరు ఉంటే దీని నీడను కూడా మనకు ఇస్తుంది దీని కింద షేడు తక్కువ ఎండ షేడ్ పడాలని చెప్పేసి క్రౌడన్స్ పెట్టుకోవచ్చు దీని ఇది ఉపయోగం ఏంటంటే ఈ క్రౌటన్స్ హ్యాంగింగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పేసి నేను అది చేసుకొని ఈ పందిరి ఇట్లా పెట్టుకున్నానండి ఏంటి అక్కడ ప్లాట్లో పండించుకుంటే ఎక్కువ పంట రావట్లేదు భూమి అంత మంచిది కాదు మనం ఎంత వేసినా కూడా మనకు రావట్లేదని పైన పెంచుకుంటే మనకు ఆరోగ్యంగా కూడా ఎక్సర్సైజ్ అవుతుంది పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ పోతాము వస్తాము ఇంట్లో కూర్చుంటాము ఇక డే మొత్తం మనం ఇంట్లో కూర్చున్నట్టే అవుతుంది ఎక్సర్సైజ్ అనేది బాడీకి రాదు కాబట్టి నేను ఇక్కడ పైన పెంచుకుంటే మనకు ఫుడ్ ఆర్గానిక్ తినొచ్చు మనకు ఎక్స్ ఎక్సర్సైజ్ అవుతుంది చాలా విధాల మనకు బెనిఫిట్స్ ఉన్నాయండి దీని రూప్ గార్డెన్ వల్ల కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ టీవీల ముందర కూర్చొని వీటి ముందట కూర్చొని పక్కకు మాట్లాడుకోవటం బజారు తిరగటం అటు ఇటు పోకుండా మనం వీటి ఆర్గానిక్ ఫుడ్ ఈ మిద్దె తోటలు తయారు చేసుకుంటే అందరూ మిద్దె తోటల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఒకటే పండ్లు తిన్నా కూరగాయలు తిన్నా ఏది తిన్నా కెమికల్ ముఖ్యంగా హైదరాబాదులో ఏంటంటే పొల్యూషన్ వాటరు అంత కెమికల్ వాటరు కలిపేసి ఆ కెమికల్ వాటర్తో మనకు పండిస్తున్నారు పంటలన్నీ కెమికల్ కెమికల్ వాటర్తోటే వస్తున్నాయి మన మార్కెట్లలో కాబట్టి మనం ఇది తీసుకుంటే కూడా మనకు ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది ఒకటి ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్ అయినట్టు అవుతుంది మనకు ఒక పని కల్పించినట్టు అనుకుంటాం గ్రీనరీ ఆక్సిజను అన్నీ చాలా బాగుంటాయండి మిద్దె తోటలు చాలామంది పెంచుకోవాలి అవగాహన ఇంకా కావాలండి దీనిలకు కాబట్టి నేను అన్ని చూసుకొని నేను దీన్ని ఎంచుకున్నానండి తోట నాకు ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎక్సర్సైజ్ కూడా చాలా ఉంటుందండి పొద్దున ఏదో హాఫ్ అన్ అవర్ వాకింగ్ పోయొచ్చి మనం ఇంట్లో కూర్చుంటాం కదా టీవీలో ముందట దాని మీద కూర్చోకుండా కొద్దిగా ఇది పెంచుకుంటే మనకు ఆరోగ్యపరంగా బాగుంటుంది మనకు గాలి వెలుతురు ఇక్కడ ఉన్నంత ఆ చెట్లు పచ్చదనం అనేది మనకు చాలా ఆక్సిజన్ మంచిగా ఉంటుందండి పొద్దున్నే పొద్దున వచ్చి మనం ఇది మార్క్ పని చేసుకుంటుంటే మనకు సూర్యోదయం ఎండలు కూర్చోవాలంటే విటమిన్ డి వస్తుంది చెట్లు చూసుకున్నట్టు ఉంటుంది చాలా ఉంటుందండి ఇది ఉపయోగం అందరూ పెంచుకోవాలి మిద్దె తోటలు